Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మధ్యన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఆయన బాధ ఆక్రోశం తెలుగుదేశం పార్టీ నలిగిపోతున్న తీరు చూస్తుంటే మనకే జాలేసే పరిస్థితి కింద వస్తుంది. ఇవాళ యనమల రామకృష్ణ గారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది ఇంకా చిత్రం. పెద్ద ఆర్థిక నిపుణులు ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మహా అనుభవజ్ఞుడు అని చెప్పి చెప్తారు. ఆయన చంద్రబాబు నాయుడు అబద్ధాల ఫ్యాక్టరీకి అప్రకటిత అధ్యక్షుడిలాగా ఇచ్చాడు ఇవాళ ఈ ప్రకటన. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక అబద్ధాల ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో రోజుకు ఒక అబద్ధాన్ని ప్రొడ్యూస్ చేసి వదులుతూ ఉంటారు. అది జనాల్లోకి ఏదో రకంగా అలాగా నాని 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 నిజంగా జనం నమ్ముతారేమో అని ఆయన భ్రమ. ఈ అబద్ధాల ఫ్యాక్టరీకి ఆయన అప్రకటిత అధ్యక్షుడిలాగా మాట్లాడితే యనమల రామకృష్ణ గారు మీ సీనియారిటీకి ఏమైనా తగ్గుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన చెప్తారు ఇవాళ వైకాపా ప్రభుత్వం వల్ల పేదరికం అసమానతలు పెరిగిపోయినాయి అంట. ఇది ఆయన స్టేట్మెంట్ ఇవాళ. ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే ఈ రాష్ట్రం మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయిందంట. అసమానతలు వచ్చేసినాయంట. అసాంఘికంగా ఉందంట. అసమానతలు మీకు మీ మధ్య వచ్చే అసమానతలు ఏంటంటే మీరు సంపాదించుకునే కార్యక్రమం లేకుండా పోయింది తెలుగుదేశం వారికి. అందుకే మీ పేదరికం పెరిగింది. లేకపోతే ఇంకొంచెం పెరిగి ఉండేది గ్రాఫ్ పైకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అక్కడ ఆగిపోయి మీకు మీరే పేదలుగా కనబడుతుంటారు. అందుకే పేదరికం పెరిగిపోయిందని బాధపడుతున్నాడు ఆయన. ఇప్పుడు నేను కొన్ని ఏంటిది అని చూస్తే ఆయన స్టేట్మెంట్లో చూస్తే 2018-19లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంట 6,149 కోట్లు సాయం చేసిందంట. 2019-20లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక 3,382 కోట్లు మాత్రమే చేసిందంట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నవ్వుతారని కూడా లేదు. నవ్విపోతే మాకేంటి సిగ్గు అని అనుకుంటే మేమేం చేయలేము. ఇంకా ఇప్పుడు సంక్షేమ పథకాలంటే 14 నెలల్లో రద్దు చేసేసిందంట ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలు పాపం ఆ రోజుల్లో ఎన్నికల ముందు పెట్టిన పసుపు కుంకుమ ఉప్పు కారం ఇవి అది రద్దు చేయడం వల్ల 18,026 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారంట. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మేము అడుగుతున్నాం రామకృష్ణ గారు మీరు చాలా సీనియరు ఆర్థిక శాఖ మంత్రిగా అంతకాలం పనిచేస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ లెక్కలు? ఎవరిచ్చారు మీకు ఈ లెక్కలు? ఇవాళ మా దగ్గర ఉన్న లెక్కలు చెప్తాం. గత 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 42,603 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాల కింద ఈ ప్రభుత్వం అందించింది కాపులతో కలిపి. దీంట్లో బీసీలకు చూసుకుంటే 20,010 కోట్లు బీసీలు తీసుకుంటే దాదాపు 1,98,98,705 మంది బీసీ లబ్ధిదారులు ఉన్నారు. ఈ విధంగా ఎస్సీలు తీసుకుంటే 6,780 కోట్లు ఎస్టీలు 2,232 కోట్లు కాపులు 4,122 కోట్లు మైనార్టీలు 1,806 కోట్లు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. ఇది కాకుండా లబ్ధిదారుల సంఖ్య తీసుకోండి. ఏదో రూపంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందిన లబ్ధిదారుల సంఖ్య 3,97,00,000 మంది. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ జనభూమి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అయిన ప్రతి ఒక్కరికి రంగు చూడడం, అదేవిధంగా మీ పార్టీ చూడడం, మీరు ఏ కండ వేసుకున్నారని అడగం, మీ కులం చూడడం, మతం చూడడం, మీకు ప్రభుత్వం చెప్పిన పథకంలో అర్హత ఉంటే ఇస్తాము అని ఏదైతే చెప్పారో ఆ ప్రకారం అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ. అలా అమలు చేస్తే ఇవాళ ఎక్కడ ఎవరు వెళ్ళి బాబు నన్ను ఈ పథకంలో చేర్చు నాకు లబ్ధిమ్మని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పరిస్థితి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు.
ఎక్కడైనా వెళ్ళి ఒక జనభూమి కమిటీ సభ్యుడికి గతంలో జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నట్టుగానో ఒక ఎమ్మెల్యే దగ్గరికో ఎంపీ దగ్గరికో ఒక మంత్రి దగ్గరికో వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు నాకు ఈ పథకం కావాలని నేరుగా వాలంటీర్స్ మీ ఇంటికి వస్తారు గ్రామ సచివాలయానికి మీరు వెళ్ళి నమోదు చేయించుకోవచ్చు మీరు వెళ్ళి నమోదు చేయించుకుని లేదంటే వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చిగో బాబు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో మీరు ఈ విధమైన ఫిట్ అవుతా ఉన్నారు మీ దరఖాస్తు ఏమన్నా అడిగే పరిస్థితిని దేశంలో మొట్టమొదటగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఇది ఇదే యనమల రామకృష్ణ గారు చెప్తారు దాదాపు అంట 18 లక్షల రేషన్ కార్డులు అంట 6 లక్షల పెన్షన్లు అంట తీసేశారని చెప్తారు ఈ ప్రభుత్వం వచ్చిందా తీసేశామని చెప్తున్నారు అంటే మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏదైనా బురద చల్లి వదిలేద్దామని మాట్లాడుతున్నారా వాళ్ళే కడుక్కుంటారులే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారా అనేది ఒకసారి మాకు కూడా వివరణ ఇవ్వండి ఈ రోజున ఎవరైనా సరే రేషన్ కార్డు లేదంటే జీవితకాలం వెయిట్ చేయాలని అవసరం లేదు కనీసం 3 నెలలకు 6 నెలలకు మీరు పెట్టే జన్మభూమి కమిటీ జన్మభూమి మీటింగ్లకి వరకు వెయిట్ చేయక్కర్లే సంవత్సరానికి ఒకసారి మీరు పెట్టే ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెయిట్ చేయక్కర్లే నేరుగా నాకు రేషన్ కార్డు లేదు అని అంటే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చెప్పిన గడువు లోపు కార్డు వస్తుంది నాకు పెన్షన్ లేదు అని దరఖాస్తు చేసుకుంటే చెప్పిన గడువు లోపు పెన్షన్ వస్తుంది చివరికి ఇంటి స్థలానికి కూడా నాకు అర్హత ఉంది కానీ ఇంటి స్థలం లేదంటే ఇవ్వడానికి 3 నెలల లోపు స్థలం ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇంత పారదర్శకతతో అమలు చేస్తూ ఉంటే ఎక్కడ పెన్షన్లు తీసేశాము ఎక్కడ కార్డులు తీసేశాము అంటే ఏదో పాత కాంతారావు సినిమా కథ చెప్పినట్టుగా అప్పుడు ఎప్పుడో పూర్వం ఉండే ఇవన్నీ కార్డులు తీసేశారంట పెన్షన్లు తీసేశారంట అని ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎక్కడున్నాయి అసలు ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి పారదర్శకంగా ప్రతి పథకాన్ని అమలు చేసి ఏ లబ్ధిదారుడికి ఇచ్చామనేది కూడా అక్కడ గ్రామ సచివాలయంలో పేర్లు కూడా డిస్ప్లే చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడ మీకు కార్డులు తీసేశామో చెప్పండి ఒకవేళ ఏమన్నా కార్డులు కానీ పోయి ఉంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆ 2-3 కార్లు ఉన్న వాళ్ళు కూడా కార్డులు ఇచ్చి ఉంటే అవి పోయి ఉండే ఏసీ కార్లో తిరిగే వాళ్ళు ఏమన్నా మీ తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే మరొకడు ఈవెన్ మా వైఎస్ఆర్ కార్యకర్త అయినా సరే అర్హత లేని వాళ్ళ దగ్గర ఎవరైనా పెద్ద పెద్ద కార్లో తిరిగే వాళ్ళకి తెల్ల కార్లు ఉంటే అవి పోయి ఉంటాయేమో నిబంధనల ప్రకారం ఎందుకు మీరు ఈ విధమైన బుర్ర చల్లుతారని అడుగుతున్నా 21 పథకాలు అమలు చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 పథకాలని అమలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ జీరో వడ్డీ వైఎస్ఆర్ నేతన్న హస్తం మత్స్యకార భరోసా అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ కంటి వెలుగు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన విదేశీ విద్యా దీవెన ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ ఈ విధంగా మొత్తం 21 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఏ పథకం ఎత్తేసామో చెప్పమంటాను నేను యనమల రామకృష్ణ గారిని పథకాలు ఎత్తేయడం వల్ల నష్టపోయారని అంటున్నారు కదా ఏ పథకం ఎత్తేసాము చెప్పండి మీరే చెప్పండి ఏంటంటే ఇవాళకి ఈ బురద చల్లుదాం ఇవాళకి ఇది చల్లితే అటు రేపటి వరకు కడుక్కుంటా ఉంటారు ఈ ప్రభుత్వంలో అనేది మీ ఆలోచన నేనేమంటానంటే ఎంత సీనియర్ ఆర్థిక మంత్రిగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు మీకు పెద్ద అనుభవం ఉందంటున్నారు అత్యధికంగా ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రుల్లో రాష్ట్ర మంత్రుల్లో మీరొకరు ఎంత కొంత ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం ఉన్నవాళ్ళు మీరెందుకు ఇలాంటివన్నీ ప్రకటనలు ఇస్తున్నారని అడుగుతున్నా అసమానతలు పెరిగిపోయినాయి పేదరికం పెరిగిపోయింది ఏంటో మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏ కారణం చేస్తున్నారు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఆనాడు ఎంతెంత గొప్ప సర్టిఫికెట్లు ఉన్నాయి స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మార్చేసింది ప్రభుత్వం అని చెప్పి వెళ్ళారు ఆయన ప్రధానమంత్రిగా ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు కానీ మీకు అదేం గుర్తు రావట్లే మీకున్న సర్టిఫికెట్ అది అసలు విషయాలన్నీ వదిలేసి పక్కదారి పట్టే విధంగా మీకు నచ్చిన విధంగా ఏదో మేము మరో జలుతాం మీరు కడుక్కోండి అని కొత్త పథకం పెట్టినట్టుగా మీరు కార్యక్రమం చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు ఇది పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి ఇంకా ఏ ఆ మొత్తం ఏమైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు చేసామో ఎక్కడెక్కడ ఎలాంటి నిర్వహిస్తామన్నాము
ఏదో చేయట్లేదంటే ఈ సంవత్సరం పాటు మొత్తం వదిలేసినట్టుగా ఆర్ఎన్ఆర్ వదిలేశారు, గాలికి మొత్తం వదిలేసినట్టుగా గిరిజనాన్ని ఆ ముంపు ప్రాంతాలను వదిలేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, రాస్తా ఉన్నారు పత్రికలు. ఈ చంద్రబాబు నాయుడు గారి వలలో పడి రోజు ఇలాంటి ఘటనలు ప్రచురించడం మంచిది కాదని నేను ఆ మీడియాకి చెప్తున్నా. అదేవిధంగా ఈ రకమైన తప్పుడు స్టేట్మెంట్ని ప్రచారం చేయొద్దని కూడా చెప్తున్నా. పైగా ఇంకొకటి, కళా వెంకటరావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా పేపర్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3 లక్షల ఉద్యోగాలు తీస్తారంట. నేను అడుగుతా ఉన్నా ఎవరు ఉద్యోగాలు తీస్తారు, ఏ ఉద్యోగాలు తీస్తారో చెప్పాలి మీరు. ఆయన వచ్చిన వెంటనే దాదాపు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చారు, 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాల్లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో నోటిఫికేషన్తో సహా మొత్తం వాళ్ళ రిక్రూట్మెంట్తో సహా పూర్తి చేస్తే వాలంటీర్స్ పెట్టి వాళ్ళకి దాదాపు 2.5 లక్షల మంది పైన వాలంటీర్స్ని ఏర్పాటు చేసి, అది కాకుండా బ్యాక్లాగ్ పోస్టులన్నీ తీస్తూ ఉన్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖలోనూ ఇతరత్ర అన్ని ముఖ్యమైన శాఖల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. కోవిడ్ అంటే కోవిడ్ కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే 3 లక్షల ఉద్యోగాలు తీస్తారని మాట్లాడతారు. 3 లక్షల ఉద్యోగాలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవే, మీ రాజకీయ ఉద్యోగాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మీరు నిరుద్యోగులు అయిపోయారు. మీ తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేసే వాళ్ళు నిరుద్యోగులు అయ్యారు తప్ప ఇంకెవరో లేరు. ఇక్కడ కొత్తగా చాలా ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత.